దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నటువంటి విషయం తెలిసింది. అందులో 80,000కి తగ్గిపోయింది. అంటే వాస్తవంగా ఆదివారం పూట్ల కొంత టెస్టులు తగ్గుతాయి, కేసులు కూడా తగ్గుతాయి కాబట్టి, అంటే టెస్టులు తగ్గడం వల్ల కేసులు తగ్గి సోమవారానికి రిపోర్ట్లు తేడా వస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది మొన్న టెస్టులు చేస్తే నిన్నటికి తేలేటువంటి రిపోర్ట్ ఇవాళ రిలీజ్ అవుతుంది, ఇవాళ తెల్లవారుజామునికి రిలీజ్ అవుతుంది. అంటే గత 24 గంటలు లెక్కేసుకోవాలి. అక్కడ ఆ లెక్కను చూసుకున్నప్పుడు 80,000కి తగ్గిపోయిన కేసులు, 80,034 కొత్త కేసులు, టోటల్గా 1,32,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది 80 కంటే 130,000 అంటే దాదాపుగా 50,000 మంది ఎక్స్ట్రా డిశ్చార్జ్ అయినట్టు. అదే సందర్భంలో 3,303కి మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఓవరాల్గా ఇప్పటిదాకా కేసులు రిజిస్టర్ అయింది దేశంలో 2,94,39,989 అయితే, డిశ్చార్జీలు 2,80,43,446, మరణాలు 3,70,364. ప్రజెంట్ యాక్టివ్ కేసులు 10,26,159కి ఉంది. ఇప్పటికీ వ్యాక్సినేషన్ వచ్చేటప్పటికి టోటల్గా 25,31,98,098 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది.